భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సజావుగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆలా. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ నిబంధనలను కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ రోహిత్ రాజ్, ఐడిఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు. పినపాక, భద్రాచలం అండ్ ఇల్లంతు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ టోటల్ హోమ్ వోటింగ్ 20,500 పీపుల్ అనేది ఎలిజిబుల్ ఫర్ హోమ్ వోటింగ్. వాళ్ళకి ఆల్రెడీ ఫార్మ్ 12 ఫీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. విత్ రిగార్డ్ టు ది అదర్ టీమ్స్, ఏదైతే సర్విలెన్స్ టీమ్స్ ఉన్నాయో మన డిస్ట్రిక్ట్ లో, అది కూడా ఆల్రెడీ టీమ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆల్ ద టీమ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. మనకి ఎంసీఎంసీ కమిటీ ఏదైతే ఉందో అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి మొత్తం జిల్లాలో 30 ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి, 16 క్లైంట్ స్పాట్స్ ఉన్నాయి, 15 ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి, 18 వీడియో సర్విలెన్స్ టీమ్స్ అనేవి ఉన్నాయి. తర్వాత హోమ్ వోటింగ్ కూడా మేము స్పెసిఫిక్గా టీమ్స్ వేసి వాటి స్కెడ్యూల్ కూడా మీకు తర్వాత వి విల్ ఇంటిమేట్ యు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎన్సీసీ మేము ఆల్రెడీ ఏదైతే రిప్లేస్మెంట్ ఏదైతే ఎలక్షన్ రిలేటెడ్ ప్రెస్ మీట్ వచ్చానో ప్రతి కూడా ప్రెస్ మీట్ కలెక్టర్ గారు ఏదైతే అలాగే వివరించారో అది కాకుండా మా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైతే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ దాని గురించి క్లుప్తంగా వివరిస్తున్నాం. బేసికల్గా మనకు మేజర్ ఇష్యూ వచ్చేసి క్యాష్ ట్రాన్స్పోర్టేషన్. దీంట్లో లాస్ట్ ఎలక్షన్స్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో, ఇప్పుడు కూడా 50,000 కంటే ఎక్కువ క్యాష్ మీ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా ఉంటాయి. అదేవిధంగా ఇన్ కేస్ 10 లాక్స్ కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తుంటే బట్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అది ఇన్కమ్ ట్యాక్స్ అధికారికి అప్పగించడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశాక దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రమ్ లా డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో, పర్మిషన్స్ అయినా ర్యాలీస్ కోసం పర్మిషన్స్, అదేవిధంగా మీటింగ్స్ కోసం పర్మిషన్స్, ప్రాపర్గా పోలీస్ దగ్గర నుంచి అదే ఆరో దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాకనే మీరు ఆ మీటింగ్ కండక్ట్ చేసుకోగలరు. లేదంటే ఎన్సీసీ వయలేషన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత నిర్దేశాలు రెచ్చగొట్టే విధంగా స్పీచెస్ కానివ్వండి, అదేవిధంగా క్యాస్ట్ రిలేటెడ్ ఏమైనా స్పీచెస్ ఇచ్చినా కూడా వెంటనే మాకు సమాచారం ఇస్తే డెఫినెట్లీ విల్ రిజిస్టర్ కేస్ అకార్డింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్టివ్. అదేవిధంగా మనకు ఏదైతే లైక్ పోస్టర్స్ క్యాంపస్ కట్టడం లాంటివి, అదేవిధంగా పాంప్లెట్స్ కూడా ఇతర పార్టీ వాళ్ళు కూడా పంచడం జరుగుతుంది. దానిపైన కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే ప్రింట్ చేశారో వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ పేరు, అదేవిధంగా ఫోన్ నెంబర్స్, ఇవన్నీ కూడా ఆ పాంప్లెట్స్ మీద ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే కూడా ఒక ఎన్సీసీ కోడ్ వయలేషన్స్ కిందనే పరిగణించబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, అదే ఫ్లయింగ్ స్క్వాడ్స్, అది కాకుండా కూడా మన జిల్లాలో మొత్తం